హలో నమస్తే అండి, నేను మైథిలిని మాట్లాడుతున్నాను. మైథిలి హెల్త్ అండ్ వెల్త్ టాక్స్ నుంచి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మామూలు విషయం గురించే మాట్లాడాలి అనుకుంటున్నానండి. సరదాగా ఇవాళ ఆదివారం కదా, సరదాగా సేపు జోక్స్ చెప్పుకుంటే బాగుంటుంది అని అనిపించింది. ఏం లేదండి, జనరల్గా జరిగే విషయాలే. భార్యాభర్తల మధ్య సున్నితమైన హాస్యాన్ని ఎలా చూపిస్తారో అనేది చూడడం జరుగుతుంది. ఏం లేదండి, ఒక భార్య ప్రతిరోజు శ్రద్ధాభక్తులతో పూజ చేస్తూ ఉంటుంది. ఆవిడకి కావాల్సినటువంటి పూజా సామాగ్రి అంతా భర్త పట్టుకొచ్చి ఇస్తూ ఉంటాడు. అలాగే కొన్ని సంవత్సరాల పాటు చేస్తూనే ఉంటుంది. ఒకరోజు భర్తకి అనుమానం వచ్చింది, ఏమిటి నా భార్య ప్రతిరోజు పూలతోటి పూజ చేస్తూ ఉంటుంది, రకరకాల మార్కెట్లో దొరికే పళ్ళని తెస్తూ ఉంటాను, రోజు నివేదన పెట్టింది, ఇంత శ్రద్ధాభక్తులతో ఎందుకు పూజ చేస్తోంది అనేసి డౌట్ వస్తుంది. సరే ఆ డౌట్ క్లియర్ చేసుకోవడానికి ఆవిడ పూజ అయిన తర్వాత, ఏమే రోజు నీకు కావాల్సిన పూలు పళ్ళు కాయలు అన్నీ తెచ్చిస్తున్నాను, చక్కగా శ్రద్ధాభక్తులతో చేస్తున్నావు, బాగుంది, ఇంతకీ నీ కోరిక ఏమిటే, భగవంతుడిని ఏం అడుగుతున్నావే అని అడుగుతాను. అంటే భార్య చెప్తుంది, ఏం లేదండి, వచ్చే జన్మలో కూడా మంచి భర్త దొరకాలని కోరుకుంటున్నానండి అని. అదేమిటి, నేను పూలు పళ్ళు అన్నీ తీసుకొచ్చిస్తుంటే వచ్చే జన్మలో మంచి భర్త దొరకాలంటున్నావు అని అడుగుతాడు. ఏం లేదండి, మీకంటే మంచి భర్త దొరకాలనుకుంటున్నానండి అని. సర్లే అయితే పోనీలే, నా జన్మ ధన్యమైంది, ఎందుకంటే వచ్చే జన్మకైనా నాకు కొత్త భార్య వస్తుంది అని. దానికి అర్థం కాదు. సరే దానికి ఎంతసేపటికి అర్థం కాక భార్యకి ఏం చేస్తుంది, కాసేపు ఆలోచించి, ఏమిటి ఇలా అంటున్నారు, పోలే నాకు విముక్తి కలిగింది అంటున్నారు ఏమిటా అని ఆలోచిస్తుంది. అర్థం కాక అయితే వచ్చే జన్మలో అయినా నేను ఇంకో భార్యతో ఎంజాయ్ చేస్తాలే అని చెప్తాడు. సరే అక్కడికి అది అయిపోతుంది. ఓ రోజు టీవీలో భర్త పాటలు చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే అందులో అందాల రాక్షసివి అని ఒక పాట వస్తుంది. భార్యని ఏడిపించాలనిపిస్తుంది, ఇక్కడ నవ్వుస్తుంది. భార్యని ఏడిపించాలనిపించి అందాల రాక్షసివి అంటూ పాట పాడడం మొదలెడతాడు. దీనికి ఒంటిలో ఉన్నది ఆ భార్యకి కోపం వచ్చి ఒంటిలో ఉన్న గిన్నెలు చెంబులాయ విసిరేస్తుంది. విసిరేసేటప్పటికీ దెబ్బకి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ జన్మలో ఆ పాట పాడదు అనమాట. అలా ఉంటుంది భార్య భర్తల సరదాగా. సరే ఇంకొక జోక్ ఏంటంటే, భర్త పూర్వం భార్యతో ఏమంటాడంటే, పూర్వం నువ్వు చాలా పెళ్ళికి చాలా సన్నగా ఉన్నావు, సన్నజాజి మొగ్గలా ఉన్నావు, చాలా బాగుండేదండి అప్పుడు అని. అంటే ఏమిటి ఇప్పుడు నేను అందంగా లేనా ఏమిటి అని అడుగుతుంది. అంటే అప్పుడు బాగుండేదానివే ఇప్పుడు కొంచెం ఆపుతాడు అనుమానంగా. అంటే భార్య అంటుంది, ఎందుకు అలా ఆపేశారు చెప్పండి విషయం ఏమిటో అని చెప్పాడు. అంటే ఏమీ లేదే అని. అంటే చెప్పండి, అప్పుడైతే బాగున్నాను, ఇప్పుడు ఎందుకు మీకు బాగుండట్లేదు చెప్పండి అంటే, అప్పుడు అందాల భరిణిలా ఉండేదానివి, సన్నజాజి మొగ్గలా ఉండేదానివి, ఇప్పుడేమో అని నసుకుతాడు. నసిగితే ఎందుకు నసుకుతారో విషయం చెప్పండి అంటే, అప్పుడు నువ్వు బాగున్నావు కానీ ఇప్పుడు మాత్రం హిడింబిలా ఉన్నావే అని అంటాడు. హిడింబ ఆవిడెవరు అని అడుగు అని అంటే, భీముడి భార్యే హిడింబి అండి అని చెప్తాడు వాడు. ఒళ్ళు మండిపోయేదానికి చాలే ఊరుకోండి అని ఓ ముట్టుక వేసింది. వాడు దెబ్బకి పడిపోయి ఐసీయూలో తేరుతాడు. డాక్టర్కి డౌట్ వస్తుంది, అమ్మ ఏం షాక్ ఇచ్చావు నువ్వు అని అడిగితే, ఏం లేదండి మా ఆయన ఇలా అన్నారు, నాకు కొంచెం కోపం వచ్చిందండి అందుకే ఊరికి ముట్టుక వేసానండి అని చెప్తుంది. అంటే డాక్టర్కి అమ్మ నువ్వు ఇంకెప్పుడు ఆయన దగ్గర నువ్వు సరసం ఆడకు, ఆయన నెత్తి మీద నువ్వు చిన్నగా ఒట్టేస్తేనే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు, నువ్వు ఏదైనా మాట్లాడాలి కూడా దూర దూరంగా నిలబడి మాట్లాడు అని చెప్పి డాక్టర్ భయమేసి డాక్టర్ ఐసీయూలో నుంచి వేరే వార్డులోకి వెళ్ళిపోతాడు. పాపం ఈ అమాయకి జీవితం కొట్టిన దెబ్బకి ఈ భర్తకి ఐసీయూలో పడేంత ఎఫెక్ట్ అయింది అని అర్థమయ్యేటప్పుడు చాలా సమయం పడుతుంది. కాబట్టి సరదా సరదాగా చేసే సున్నితమైన హాస్యం తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల ఇలాంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మాటలు అనుకోవడం తప్పు కాదు సరదాగా. ఇక్కడ ఇంకొక జోక్ చెప్పాలి. ఏంటంటే ఒక భార్య కొత్తగా బిల్డ్ అవుతుంది, బయట ప్రపంచం ఆవిడకి తెలియదు అనమాట. తెలియక ఏం చేస్తుంది, మామూలుగా భర్త బజార్కి తీసుకెళ్తే వెళ్తుంది, అక్కడ ఏవో కమలాపళ్ళు ఏవో కనిపిస్తే, ఏమండి కమలాపళ్ళు బాగున్నాయి అని భర్తను అడుగుతుంది.
అడిగితే భార్య ఏం చేస్తుంది, భర్త ఏం చేశాడు, బండి మీద బండి ఆపి ఆ పళ్ళు ఉన్న చోట కొద్ది దూరంలో ఇదిగో 10 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళి పళ్ళు కొనుక్కొచ్చుకో అని చెప్తాడు. సరేనండి అని చెప్పి వెళ్తుంది. ఈ అమ్మాయి కొత్తది కదా, బయట ప్రపంచం తెలియదు కదా, ఏదో చదువుకుంది అన్నమాట, కానీ ఏమీ తెలియదు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత, గుంపులోకి వెళ్ళిన తర్వాత ఒకడు కోతి ఆడిస్తూ ఉంటాడు ఆ పళ్ళ పక్కనే కూర్చుని. ఈ అమ్మాయి ఈ పళ్ళు కొనడం మానేసి ఆ కోతి వంకే చూస్తూ ఉంటుంది. భర్తకి ఎంతసేపటికి రాబోయాడు, భార్య ఏంటి ఇంతసేపు పళ్ళు ఏరుతోంది, 10 రూపాయలు పళ్ళుకు ఎన్ని వస్తాయి, మా అయితే 10 వస్తాయి కానీ ఇంకా రావట్లేదు ఏమిటి ఇది అని చెప్పనేసి డౌట్ వచ్చి భార్యని ఎక్కడ ఆ గుంపులోకి వచ్చి చూస్తాడు. ఏంటి ఇంకా పళ్ళు కొనలేదా అంటాడు. అంటే లేదండి, అప్పుడు గుర్తొస్తుంది భార్యకి తను పళ్ళు కొనడానికి వచ్చింది, మర్చిపోయి కోతి వంకే చూస్తోంది అని. ఇక ఆ పళ్ళు కొనేసిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత భర్త ఆమెను ఏడిపించడం మొదలు పెడతాడు. ఏమనంటే ఎక్కడైనా కోతి కనిపించింది అనుకో, నీ ఫ్రెండ్ వచ్చిందో అంటూ అలాగా సరదా సరదా అయిన సన్నివేశాలు కొన్ని చాలా బాగుంటాయి, నవ్వుకోవడానికి బాగుంటాయి. అంతేగాని మా గిన్నెలు చెంబులు పైకి లేస్తే చేయాలి ఆసుపత్రి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా, థ్యాంక్ యూ.